జగన్నతోట ప్రభల ఊరేగింపు కోనసీమ సంక్రాంతి వైభవం. ఏటేటా అత్యంత వైభవంగా జరిగే ప్రభల ఊరేగింపు కనుమనాడు కన్నుల పండుగగా జరిగింది. ఏకాదశి రుద్రుల ఊరేగింపుతో జగన్నతోట సందడిగా మారింది. వేలాది మంది భక్తులు తరలి రావడంతో కోలాహలం నెలకొంది. కనుమనాడు కోనసీమలోని ముసలిపల్లి శివారు జగన్నతోటలో ప్రభల తీర్థం అత్యంత వైభవంగా జరుగుతుంది. 11 క్షేత్రాల్లో ఉండే రుద్రులను ప్రభలపై ఒకే చోటికి చేర్చే ఘట్టాన్ని చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. 11 గ్రామాల నుంచి ప్రభలను కాలువలు పొలాల మీదుగా ఊరేగింపుగా జగన్నతోటకు తీసుకొస్తారు. కాలువలు దాటే సమయంలో ప్రభలు ఏమాత్రం తడవకూడదు. అందుకే అతి జాగ్రత్తగా అత్యంత సాహసోపేతంగా కాలువలు దాటుతారు. భాజా భజంత్రిలు శివనామస్మరణ మధ్య ప్రభలను తరలిస్తారు. ఈ ఘట్టం చూడ్డానికి రెండు కళ్లు చాలవు. వందల ఏళ్లుగా వస్తున్న ఈ సంప్రదాయం ఈ ఏడు అంతే వైభవంగా భక్తి శ్రద్దలతో నిర్వహించారు. జగన్నతోట ప్రభల తీర్థం చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. ఇక్కడ ఒక ప్రభ పొలాల్లోంచి వస్తుందంట. ఇది చూడడం మేము ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా బాగుంది, చాలా కొట్టుకుంటున్నారు అందరూ, అంతా చాలా హ్యాపీగా ఉంది చూడడం. కలుసుకునే చూడడం చాలా కొత్తగా ఉంది చూడడం. ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ సెకండ్ టైం, టూ టైమ్స్ అట్లా చూసాం. బాగుంది. ఈ ప్రభల తీర్థం తీయడానికి ఫస్ట్ టైం వచ్చాను. చాలా చాలా బాగుంది. మా హస్బెండ్ నేను కూడా ఫస్ట్ టైం వచ్చాము. ఎక్కడ పుట్టినా కూడా ఈ పచ్చదనం అంతా, ఇంకెక్కడ ఏ జిల్లాకు వెళ్ళినా కూడా ఇంత పచ్చదనం ఎక్కడా చూడలేము. ఈ గంగలపూర్ అగ్రహారం, గంగలపూర్ నుంచి బయలుదేరినటువంటి ప్రభలు రెండు కూడా ఈ ఏరు దాటి, ఈ కౌశిక దాటి అవతల జగన్నాథ తీర్థంలోకి వెళ్ళడం చాలా చూడముచ్చటగా ఉంది. కాబట్టి జనమందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రభలు రెండు అవతలకి వెళ్ళడం, మళ్ళీ కావలతో ప్రభల తీర్థంలో నుంచి మళ్ళీ అవతలకి రావడానికి చూసేటటువంటి సీన్ చూడముచ్చటగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ సీన్ చూడటం కోసమే అందరూ కూడా ఈ కాలువట్లి బారులు ఏళ్ళు బారులే కూర్చొని చూస్తూ ఉంటారు. ఈ ప్రభల తీర్థానికి దాని ప్రత్యేకత ఉంది.